తమ కళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిపోతుందన్న ఆలోచనే భరించలేని వర్గాలు కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాంటి వర్గాలు విపరీతమైన విష ప్రచారం విశాఖపై చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సుందర ఆహ్లాద నగరం విశాఖకు వెళుతున్నారు విశ్రాంతి తీసుకోవటానికి అంటూ కూడా ప్రచారం మొదలుపెట్టారు. విభజన హామీ కోసము ఢిల్లీలో జగన్ దీక్ష చేయకుండా ఇక్కడ విశాఖ వెళ్ళటానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అని కూడా ప్రచారం మొదలుపెట్టారు. ఈ అయితే రాజధాని అమరావతిలోనే అన్నీ ఉండాలని, ఏకైక రాజధాని అమరావతి ఉండాలని, వాళ్లే కోటీశ్వరులు కావాలని, అందుకని జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళకూడదని కోర్టుల ద్వారా చాలామంది అడ్డుకున్నారు. అడ్డుకున్న వర్గాల్లో తెలుగుదేశం పార్టీలు ఉన్నారు, అమరావతిలో భూములు కొన్న నయా ధనిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఎక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందో అన్న వారి అనుమానాల వల్లనే విశాఖకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు కర్నూలు పెడితే ఎక్కడ రాయలసీమ అభివృద్ధి అవుతుందో అన్న భయం కూడా వారిలో ఉంది. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడే ఉండాలని, కేవలము తాము రాజధానిగా భావించే అమరావతి ప్రాంతము సిఆర్డీఏ ప్రాంతమే అభివృద్ధి కావాలని వారికి కోరిక బలంగా ఉంది. అయితే దానిని నేరుగా బయట పెట్టకుండా అనేక మార్గాలలో తమ అక్కసును కక్కుతూ ఉంటారు. ఇక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నది చంద్రబాబే కదా, అప్పుడు దాని గురించి పెద్ద చర్చలు ఏమీ జరగలేదు టీవీ ఛానల్స్లో కానీ పచ్చ మీడియాలో కానీ. పోనీ 4 ఏళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఏమి సాధించాడు అనే అంశం మీద కూడా పెద్ద చర్చ జరగలేదు. ఇక జగన్ సీఎం అయ్యాక జగన్ కృషి అభ్యర్థుల మేరకు కొన్ని మంచి పనులు జరిగాయి, దాన్ని ఎవరు కాదనలేరు. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి రెవెన్యూ లోటు కింద 10,461 కోట్లు ఇచ్చింది. గత ప్రభుత్వం 5 ఏళ్ళు గుంచుకున్న కేంద్రం ఇవ్వలేదు. పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ 2016 సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో 2013-14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలికపెట్టారు. దీనికి చంద్రబాబు అప్పట్లో గంగిరెద్దులా తల ఊపారు. నిజానికి భూసేకరణ నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే 33,168 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటిది మొత్తం ప్రాజెక్టును 20,398 కోట్లకే పూర్తి చేస్తానని చంద్రబాబు గంగిరెద్దులా అంగీకరించాడు. దాని వెనక ఏమేమి స్వార్థపర లక్ష్యాలు ఉన్నాయో అందరికీ తెలుసు. బాబు ఒప్పుకున్నప్పుడు ప్రకారం అయితే ఇక పోలవరానికి కేంద్రం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టుబదల విక్రమార్కుడులా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. పోలవరం తొలిదశ పూర్తి 12,911 కోట్లకు కేంద్ర ఆర్థిక సహాయం ఆమోదం తెలిపారు. 2023 జూలై 25 ఈ ఆమోదం వచ్చింది. కానీ అవి సరిపోవు, తొలిదశ పూర్తికి ఇంకా 17,144 కోట్లు ఇవ్వాలి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్కు జగన్ విజ్ఞప్తి చేశారు. 6 అక్టోబర్ 2023 విజ్ఞప్తి చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఏదో వినోదయాత్రకు లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికే సుందర నగరం విశాఖకు వెళుతున్నారంటూ ఇప్పుడే విష ప్రచారం మొదలుపెట్టారు. అంటే తల నుండి విషము పనికి తల విలయంగా తోక నుండి వృచ్చికమునను, తలతోక ఎనక నుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అనే సుమతి శతకం పద్యం తప్పకుండా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి.